నిజం చెప్పాలంటే తెలుగులో కంటే మిగతా భాషల్లోనే దుమ్ము తులిపేశాడు పుష్పరాజ్ ఊహించని రిజల్ట్ తో సుకుమార్ కూడా ఆశ్చర్యపోయాడు ముఖ్యంగా నార్త్ లో పుష్పరాజ్ కు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్ అక్కడ భారీ వసూలను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఓవరాల్ గా మూడు వందల యాభై కోట్లకు పైగా రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటింది పుష్ప మొదటి భాగం ఆ తర్వాత బన్నీకి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది అలాంటప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ ని సుకుమార్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు ఒక్క తెలుగు వరకు అనుకున్నప్పుడే ఆ రేంజ్ మాసి అవుట్పుట్ ఇస్తే ఇక పాన్ ఇండియా రేంజ్ అంటే సుకుమార్ స్కెచ్ మామూలుగా ఉండదు అందుకే పుష్పాటుని ఒక శిల్పాన్ని చెక్కుతున్నట్లుగా చెక్కుతున్నాడు దానికోసం మూడేళ్ల సమయం తీసుకుంటున్నాడని చెప్పాలి పుష్ప పార్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున రిలీజ్ అయింది అయితే పెరిగిన అంచనాలు అందుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు సుకుమార్ అయినా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేడున రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు కానీ ఇప్పుడు పుష్ప పుష్పటు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది దీంతో ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ ఎందుకంటే సెప్టెంబర్లో దేవరా అక్టోబర్లో గేమ్ చేంజర్ సినిమాలు వస్తున్నాయి దీంతో పాటు సుకుమార్కు సరిపడా సమయం కావాలి కాబట్టి సెంటిమెంట్లో భాగంగా పార్ట్ వన్ రిలీజ్ అయినా సరిగ్గా మూడేళ్లకు పార్ట్ టూ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇదే నిజమైతే లాంగ్ వీకెండ్ ను ప్లాన్ చేస్తూ డిసెంబర్ పంతొమ్మిదిన పుష్ప పుష్పటు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మరి మేకర్స్ రిలీజ్ డేట్పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి